హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఫైనల్లీ ఈరోజు సమ్మర్ స్లామ్ అయిపోయింది. అండ్ ఈరోజు అయితే సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ కోసం పెద్ద పండుగ, ఎందుకంటే సెత్ రాలిన్స్ ఈ సమ్మర్ స్లామ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి సెకండ్ టైం ఓడిపించేసినారు అండ్ 2-time యూనివర్సల్ ఛాంపియన్ అయిపోయినారు. కానీ గాయస్, ద బిగ్ డాగ్ రోమన్ రీన్స్ ఫ్యాన్స్ ఈ సమ్మర్ స్లామ్కి ఎప్పుడు లైఫ్లో మర్చిపోరు, ఎందుకంటే ఈ సమ్మర్ స్లామ్లో ద బిగ్ డాగ్ రోమన్ రీన్స్ కనిపించలేదు. సో రోమన్ రీన్స్ మనకి సమ్మర్ స్లామ్లో ఎందుకు కనిపించలేదో మనం దాని గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి గాయస్, అందుకే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో మనకు వచ్చిన రిపోర్ట్స్ అప్డేట్స్ ప్రకారం ద బిగ్ డాగ్ రోమన్ రీన్స్ మనకి సమ్మర్ స్లామ్లో ఎందుకు కనిపించలేదంటే డబ్ల్యూడబ్ల్యూఈ చైర్మన్ విన్స్ మెక్మాన్ రోమన్ రీన్స్ మ్యాచ్ని సెగ్మెంట్ని క్యాన్సిల్ చేసినారంట. అవును గాయస్, అసలు ఒరిజినల్ ప్లాన్స్ ఏముండే అంటే ఈరోజు మనం మెయిన్ ఈవెంట్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ చూసినాం కదా. సో ఆ మ్యాచ్ తర్వాత మనకి ఇమీడియట్లీ ద బిగ్ డాగ్ రోమన్ రీన్స్ది ఒక సాలిడ్ సెగ్మెంట్ చూడి దొరుకుతుండే. అండ్ గాయస్, ఆ సెగ్మెంట్ తర్వాత మనకి రోమన్ రీన్స్ వర్సెస్ రోమన్ రీన్స్ అటాకర్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడి దొరుకుతుండే ఈరోజు సమ్మర్ స్లామ్ మెయిన్ ఈవెంట్లో. అవును గాయస్, అసలు ప్లాన్స్ ఏముండే అంటే సమ్మర్ స్లామ్ మెయిన్ ఈవెంట్లో ద బిగ్ డాగ్ వర్సెస్ అంటే రోమన్ రీన్స్ మనం ఎవరు అటాక్ చేస్తున్నారో ఆ అటాకర్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడి దొరుకుతుండే మనకి ఈరోజు సమ్మర్ స్లామ్ మెయిన్ ఈవెంట్లో. కానీ గాయస్, డబ్ల్యూడబ్ల్యూఈ చైర్మన్ విన్స్ మెక్మాన్ రోమన్ రీన్స్ సెగ్మెంట్ని అండ్ మ్యాచ్ని క్యాన్సిల్ చేసినారంట. అండ్ రోమన్ రీన్స్ మ్యాచ్ని విన్స్ మెక్మాన్ ఎందుకు క్యాన్సిల్ చేసినారంటే గాయస్, విన్స్ మెక్మాన్ రోమన్ రీన్స్ కోసం కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నారంట, సంథింగ్ బిగ్ ప్లాన్ చేస్తున్నారని మనకి అప్డేట్స్ వస్తున్నాయి. అవును గాయస్, రోమన్ రీన్స్ కోసం కొంచెం బిగ్ ప్లాన్ చేస్తున్నారంట, ఎందుకంటే గాయస్ ఓన్లీ 2 weeks ముందే డబ్ల్యూడబ్ల్యూఈ కొంచెం హైప్ క్రియేట్ చేసింది రోమన్ రీన్స్ పైన ఎవరు అటాక్ చేస్తున్నారని. ఓన్లీ 2 weeks నుంచే హైప్ క్రియేట్ చేసింది. సో అందుకనే విన్స్ మెక్మాన్ ఈ మ్యాచ్ని క్యాన్సిల్ చేసినారంట. అండ్ విన్స్ మెక్మాన్ రోమన్ రీన్స్ కోసం సంథింగ్ బిగ్ ప్లాన్ చేస్తున్నారని మనకి అప్డేట్స్ వస్తున్నాయి. సో గాయస్, ఇప్పుడు విన్స్ మెక్మాన్ రోమన్ రీన్స్ కోసం ఏం ప్లాన్ చేస్తున్నారో అది మనకి రేపు రాలోనే తెలుసుకోవాలి, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ ఈరోజు సమ్మర్ స్లామ్లో ద బిగ్ డాగ్ కనిపించలేదు. సో ద బిగ్ డాగ్ ఫ్యాన్స్ కొంచెం నారాజ్ అయిపోయినారు. సో రేపు కంపల్సరీ రేపు రాలో మనకి రోమన్ రీన్స్ గురించి ఏం ప్లాన్స్ ఉన్నాయో, రోమన్ రీన్స్ అపోనెంట్ ఎవరో అది రేపు రాలోనే తెలిసిపోతే చాలా మంచిగా ఉంటుంది. సో గాయస్, ఇప్పుడు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి, విన్స్ మెక్మాన్ ఈ మ్యాచ్ని క్యాన్సిల్ చేసి కరెక్ట్ చేసిరా రాంగ్ చేసిరా అనేది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెం ఏమైనా వస్తే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్, బాయ్.